ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి రాజకీయపరమైన వ్యూహాలు పరంపరగా బాణాలు వదిలినట్టుగా వదులుతారు. ఫలితం ఏ విధంగా ఉంటుందో తెలియదు. చీకట్లో రాయేసినట్టు, చీకట్లో బాణం వేసినట్టు అనిపిస్తుంది. అసలు మన యొక్క వ్యూహం అనేది శత్రువర్గానికి అర్థమైందా కాలేదా అనేటువంటి భావన మీరు కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని, అందరూ మిమ్మల్ని పొగడాలని మీరు భావిస్తారు. కానీ సన్నిహిత వర్గం కానీ బంధువర్గం కానీ మీ ద్వారా ఎన్ని రకాలుగా సహాయపోదిరా, వాళ్ళు మీకు అండగా నిలబడరు, మిమ్మల్ని నమ్మరు. ఎంతసేపటికి వాళ్ళ దృష్టి అపకారం చేసిన వాళ్ళ వైపే ఉంటుంది, కానీ ఉపకారం చేసిన మీ వైపు ఉండదు. పిల్లల చదువుల విషయంలో టెన్షన్ ఉంటుంది. వాళ్ళు సరైన మార్కులు రాకపోతే ఏ విధంగా అప్సెట్ అవుతారో అనేటువంటి భయం మిమ్మల్ని ఆవరిస్తుంది. అలాంటివి ఏమీ జరగవు, అంతా బాగానే ఉంటుంది. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు, విలువైన వస్తువులు కొనుగోలు, విలువైన ఆస్తుల కొనుగోలు, ఉపనయనాలు, శంకుస్థాపన, గృహప్రవేశం, వివాహం, పునర్వివాహం అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను పూజ పూర్తయిన తర్వాత పథమతాంబూలాన్ని మీకు ఇష్టమైన దేవుడికి కానీ మీకు ఇష్టమైన దేవతకు కానీ నివేదనగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ముఖ్యమైన కార్యక్రమాలని నడిపించాలనే యోచనలో కష్టపడతారు. ఈ వృషభరాశి వశాత్తు అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో శని ఉంటే ఉపద్రవం కనుక మహాశివరాత్రి నాడు అఘోర పాశుపతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ఇతరత్ర ఇంకేమైనా సమస్యలుంటే దానికి సంబంధించి వివరాలు కనుక్కొని ఆ రకమైన హోమాన్ని కూడా మీరు చేయించవచ్చు. మీరు అడిగేటువంటి ప్రతి వాటికి కూడాను సేవాగౌరవం చదువుకున్నటువంటి వేద పండితులు సమాధానం చెప్తారు, మీ సందేహాలు తీరుస్తారు.